స్టూడెంట్ మోటివేషనల్ ప్రోగ్రామ్. ఓకే, ఐ హంబ్లీ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ బై ఇన్వైటింగ్ ది డిగ్నటరీస్ హూ హ్యావ్ విజిటెడ్ అవర్ స్కూల్. వీ ఫీల్ వెరీ హంబుల్ టు ఇన్వైట్ ఆల్ ది డిగ్నటరీస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హంబ్లీ ఇన్వైట్ శ్రీ మేనపురి రాజకిషన్ గారు టు ప్రిసైడ్ ఓవర్ ది ఫంక్షన్. The guest from our department to Alla Narayana garu to come onto the stage. ఈ కార్యక్రమం ఇగ్నైట్ అనేటువంటి ఒక సంస్థ ప్రతి పాఠశాలలో, ఉన్నత పాఠశాలల్లో పిల్లలందరికీ కూడా లైఫ్ స్కిల్స్, లైఫ్ మీద ఉన్నటువంటి ఒక అవగాహన ఎట్లా ఉండాలి, తర్వాత పిల్లల యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది, ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలపైన పిల్లలకు ఒక చెడు ధోరణి ప్రభావం ఎక్కువ, వాటన్నిటి మంచి మార్గంలో నడిపించడానికి మన ముందుకు వచ్చింది ఈ సంస్థ, ఇగ్నైట్ అనే సంస్థ. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు చాలా రోజులుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దీనికి స్పాన్సరర్గా మనకు శ్రీ రేగొండ నరేష్ గారు మనకు రావడం చాలా చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమానికి, ఈ సభా వేదికకి ముఖ్యమైనటువంటి అతిథులుగా వచ్చినటువంటి స్పాన్సర్ నరేష్ గారు, రేగొండ నరేష్ గారు, మరియు ట్రాఫిక్ ఒక రెండు చిన్న విషయాలు ఏమిటంటే, ఒకప్పుడు పట్టణం మధ్యలో నడిబొడ్డున ఉన్నటువంటి మన ఓల్డ్ హై స్కూల్, పక్కనే ఉన్నటువంటి కొత్తవాడ హై స్కూల్ కొద్ది రోజులుగా ఇటు కొత్తవాడకు షిఫ్ట్ అయింది ఒరిజినల్ ప్లేస్కి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కొంత ప్లేస్ని ఇచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కొంత మనకు ప్లే గ్రౌండ్ తక్కువ ఉన్నప్పటికీ మనం అడ్జస్ట్ అయినాం, నడుస్తుంది, బాగానే ఉంది. మొన్న గత సంవత్సరం ట్రాన్స్ఫర్స్లో 15 పోస్టులు ఉన్నటువంటి మన పాఠశాల, 15 మంది టీచర్స్ ఉన్నటువంటి మన పాఠశాలలో పాస్ అయిపోయారు. 15కి 15 ఒక 4 మెంబర్సే మన దగ్గరికి వచ్చారు. అంటే మనకి 11 వేకెన్సీ అట్లే ఉన్నాయి. అంటే 4 స్కూల్ అసిస్టెంట్ తోటి ఒక సక్సెస్ పాఠశాల. ఈ చాలా శ్రమపడి మొత్తం 11 విద్యా వాలంటీర్లు మనం శాంక్షన్ చేయించుకున్నాం. అన్ని సబ్జెక్టులకు ఇప్పుడు ఎలాంటి కొరత లేకుండా పాఠశాల రన్ అవుతుంది. గత సంవత్సరం మన రిజల్ట్స్ దాదాపు అన్ని పాఠశాలతో సమానంగా 100% రిజల్ట్ను సాధించాము. మరియు పట్టణ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో ప్రథమ స్థానంలో, అంటే 9.8 అనేది గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో మనదే టాపర్గా ఉందనే విషయం కూడా మీరు మరొకసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ముందుకెళ్తున్నటువంటి పాఠశాల ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా శాయశక్తుల కృషి చేస్తాం. తర్వాత ఇటు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా శ్రీ కృష్ణ గారిని ముందుకు తీసుకుపోతున్నాం అనేటువంటి విషయాలన్నీ కూడా మన వంశీ గారు తెలియజేస్తారు. ఫస్ట్ వంశీ గారు గుడ్ మార్నింగ్. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి నన్ను ఈ ట్రైనింగ్ కోసం పిలిపించారు, చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ ప్రోగ్రాం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం అంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఎందుకు చేస్తున్నాము అంటే, మట్టిలోని మాణిక్యాలన్నీ కూడా ఇక్కడి నుంచే పుట్టాయి. రేగుణ నరేష్ గారు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా విలువలతో కూడినటువంటి మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని అందించి వాళ్ళను వాళ్ళ జీవితాల్లో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ముందడుగు వేశారు. రాముడికి ఉడత సాయం అన్నట్టుగా ఆయనతో మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ సార్.
ఇంకా సమయం గడిచే కొద్దీ ఇంకా మంచి మంచి విషయాలు నేర్చుకుందాం. ముందుగా మన ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దల యొక్క సందేశాన్ని విందాం. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధాన ఉపాధ్యాయులను అభినందిస్తూ, ముఖ్యంగా మరి పిల్లలు, పేద పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటారు, మంచి రిజల్ట్ రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకు, పిల్లలు కష్టపడాలి, మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో మరి మీకు స్నాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంత కంట్రిబ్యూట్ చేసుకొని మీకు గడిచినటువంటి సంవత్సరాల్లో ఎస్ఎస్ పిల్లలకు మరి ఉత్తేజన కార్యక్రమం కింద మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా స్నాక్స్ ఇస్తున్నారు ఉపాధ్యాయులు మరి వారి బృందం. అదేవిధంగా గతంలో కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా మొదటగా ఉత్తేజం స్టార్ట్ చేసి 10th క్లాస్ పిల్లలకు స్నాక్స్ కోసం దాదాపు 16 నుంచి 17 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే 2వ సంవత్సరం 3వ సంవత్సరమో వారి ప్రేరణతోటి ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్, తర్వాత డోనర్స్, రకరకాల ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకొని మనం గత 2 సంవత్సరాలు మరి ఉత్తేజం కార్యక్రమంలో స్నాక్స్ ఇస్తూ మంచి రిజల్ట్ సాధించాం. మరి ఈసారి కూడా 4వసారి కూడా మరి మళ్ళీ 100% రావాలనేటువంటి ఉద్దేశంతో మరి పిల్లలకు ఇంటికి పోయి ఇంటికాడ స్నాక్స్ ఏదో తిని రావడం అంటే లేట్ అవుతుంది, ఒక టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో మరి పాఠశాల సమయం అయిపోయిన తర్వాత 1 గంట సేపు వారికి స్నాక్స్ ఇచ్చి ఇక్కడే చదివించడం, వారి డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే క్లియర్ చేసి ఇంటికి పంపడం, ఇంటికాడ కూడా 7:30 తర్వాత 1 గంట సేపు రెస్ట్ తీసుకొని అక్కడ కూడా చదివించడం, తర్వాత మార్నింగ్ వేకప్ కాల్ చేయడం లేచినా లేదా పిల్లలకు, తల్లిదండ్రులు కూడా చెప్పడం, తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి మరి పిల్లలను లేపడం, చదవడం, చదివించడం అనేది గత 3 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా పిల్లలకు ఎలా అంటే ఉత్తేజన కార్యక్రమం కింద మరి మన రేగొండ నరేష్ గారు గత 3 సంవత్సరాల నుంచి మరి అనేక పాఠశాలను దత్తత తీసుకొని ఓల్డ్ హై స్కూల్ కావచ్చు, ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, తర్వాత మొన్ననే ధరూర్ క్యాంప్ కావచ్చు, మొన్ననే గాంధీనగర్ పాఠశాల కావచ్చు, అలాంటి పాఠశాలలకు మరి దత్తత తీసుకొని నేనున్నానని చెప్పి ముందుకొచ్చి మరి ఒక్కొక్క పాఠశాల దాదాపు ఓల్డ్ హై స్కూల్కు ఒకే ఒక పాఠశాలకు 30 నుంచి 40 వేలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో నేను కోరగానే పిల్లల కోసం స్నాక్స్ కోసం 30 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 30 నుంచి 40 వేల రూపాయలు మరి పిల్లలకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పాఠశాల కూడా అంటే కొన్ని సందర్భాల్లో అన్ని పాఠశాలలకు ఇవ్వాలని ఒక చిన్న కోరిక మేరకు మరి మన నరేష్ గారు, రేగొండ నరేష్ గారు సామాజికవేత్త, మన 14 పాఠశాలలు ఉన్నాయి మా అర్బన్లో, ఒకే పాఠశాలకు ఇవ్వకుండా అన్ని పాఠశాలకు ఇస్తే పిల్లలు కూడా అంత అన్ని పాఠశాలలు కూడా పేద పిల్లలు ఉన్నారు, అంత ఉన్న పిల్లలు ఎవరు లేరు, మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి వారి కోరిక, నా కోరిక మేరకు వారు ఇక్కడ కూడా సాధ్యమైనంత వరకు ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం చాలా హర్షణీయం. అదేవిధంగా తన వెంట ఒక వంశీ గారిని తీసుకెళ్ళడం, ఎందుకంటే ఒకటే కాదు మన పట్టణంలో చాలా మంది ఉన్నారు కానీ మనం అడగంది ఎవరు ఇవ్వరన్నట్టుగా, మన ఇంట్లో మరి అమ్మ కూడా మనం అన్నం పెట్టామంటేనే పెట్టేటువంటి సందర్భం, అడగంది అమ్మ కూడా పెట్టాలన్నట్టు మరి రేగొండ నరేష్ గారే కాదు మరి ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వారు కూడా మన ప్రామిస్ చేశారు సార్, మా ఫ్రెండ్స్ ఉన్నారు వారికి మీకు మీకు పరిచయం చేస్తాను అంటే చాలా సంతోషం సార్, పరిచయం చేయండి వారి సేవలు కూడా తీసుకుంటామని చెప్పి మరి ఆ విధంగా సేవ చేస్తున్నారు. అదేవిధంగా మన ట్రాఫిక్ ఎస్ఐ గారు వారు కూడా ముందుకొచ్చి మరి పిల్లలతో మాట్లాడదాం, పిల్లలతో కలుద్దాం, పిల్లలకు ఏదో రకంగా మనం సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో మరి వారు కూడా రావడం చాలా సంతోషం, ఎందుకంటే వారికి ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా పిల్లలతో మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో మరి ఏ విధంగా చదువుతున్నారు అనేది తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మరి వారు కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా మన పట్టణంలో చూస్తే చాలా కోటీశ్వరులు ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు లేరు, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు కూడా ఉత్తేజం పొంది వారు కూడా అంటే పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు కావచ్చు, చాలామంది కోటీశ్వరులు కావచ్చు, మరి పేద పిల్లలకు ఇస్తే భగవంతునికి ఇచ్చినట్టే కాబట్టి, పేద పిల్లలకు సాయం చేస్తే భగవంతునికి సాయం చేసినట్టే కాబట్టి
మరి పట్టణంలో ఇంకా మరి ఈ దాదాపు ముందుకొచ్చి మా పిల్లలకు కలెక్టర్ గారు ఒక కొత్త ప్రోగ్రాం చేపడడం జరిగింది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే కాదు, రాబోయే 2 లేదా 3 సంవత్సరాలు కూడా మరి ఈ పిల్లలకు సరిపోయేంత డోనర్స్ ద్వారా ఎవరైతే ఉంటారో వారి ద్వారా తీసుకొని ఒక బ్యాంక్ ఖాతా జాయింట్ ఖాతా ఓపెన్ చేసి అందులో వేస్తే మరి అది 1 సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు 3 సంవత్సరాలు కూడా పిల్లలకు ఎలాంటి అంటే ఉత్తేజం కోసం వారిని అడగడం వీరిని అడగడం కాకుండా ఎవరైతే దాతలు ఉంటారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాతలు కావచ్చు, ఇక్కడ నరేష్ కావచ్చు, ఇతర దాతలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరి సహకారం తీసుకొని రాబోయే 3 సంవత్సరాలు కూడా మరి బ్రహ్మాండంగా మన విజయోత్తేజ కార్యక్రమాన్ని ఈసారి మనము 3 సార్లు మనము హ్యాట్రిక్ సాధించడం కాబట్టి 4వసారి ఒక కొత్త నూతన ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. దాన్ని విజయోత్తేజం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే కాకుండా రాబోయే 3 సంవత్సరాలకు కూడా మరి చాలామంది సహకరించాలని చెప్పి సందర్భం కోరుకుంటూ పిల్లలకు ఒకే ఒక విషయం, ఇన్ని ఇంతమంది వచ్చి ఇక్కడ మీకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది, రకరకాల చదువుకోమని చెప్పడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంది, ఇంతమంది మీకు సహాయం చేస్తున్నప్పుడు మీరు మాకు ఇవ్వాల్సింది, వారికి ఇవ్వాల్సింది ఏంటంటే రిజల్ట్ రూపంలో మీ యొక్క ఫలితాలను వారికి ఇవ్వాలి. మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చి కొత్తవాడ స్కూల్లో 100% తీసుకొచ్చి జీపీఏ పాయింట్స్ కూడా తీసుకొస్తే వారు చేసినటువంటి సేవకు కొంత గుర్తింపు. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా మరి 4 గంటలకు లేచి ఖచ్చితంగా చదువుకోవాలి. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి సమయం కలిగి ప్రత్యేకమైనటువంటి క్లాస్ తీసుకుంటాను. చాలా వృధా చేస్తున్న టైము, వాస్తవంగా 4 గంటలు లేచి 7 గంటల చదువుకుంటే అది మంచి అమృత గడియలు, చదువుకున్నది ఖచ్చితంగా మీకు మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఆ సమయంతో వృధా చేస్తున్నాము. ఈవినింగ్ కూడా టీవీలు అవి చూడకుండా ఈ 3 నెలలు మీ పుస్తకాలపైనే కేంద్రీకరించినట్టు డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తూ, కొత్తవాడ పాఠశాలలో కూడా మంచి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, మరి వారి గైడెన్స్ తోటి ఖచ్చితంగా వెంటనే వెంట చదువుకుంటూ గతంలో కూడా మనకు 9.8 వచ్చినటువంటి సందర్భం, 9.7 చాలామందికి వచ్చింది, 9.5 కూడా వచ్చింది. ఈసారి 10/10 రావాలంటే ఇంకొంచెం కష్టపడాలని చెప్పి, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ 10th వరకు కాదు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత కూడా ఇంటర్మీడియట్లో మీరు 2 సంవత్సరాలు బాగా కష్టపడితే బికమ్ ఏ డాక్టర్, ఒక ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకుంటే బైపీసీలో మీరు 2 సంవత్సరాలు కష్టపడితే డెఫినెట్గా మీరు డాక్టర్ అయ్యారు, ఎంపీసీ తీసుకుంటే డెఫినెట్గా ఇంజనీర్ అయ్యారు. దీని ఇస్ స్కోప్, లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. చాలామంది పిల్లలు 10th వరకు చదివి ఆపేస్తున్నారు. అట్లా ఆపకుండా ఇంటర్మీడియట్ ఒక 2 సంవత్సరాలు మీరు కష్టపడితే లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఇంటర్మీడియటే పిల్లలందరినీ చెడగొట్టేది, నష్టం చేసేది. ఇంటర్మీడియట్ని చాలామంది పిల్లలు డ్రాప్అవుట్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ రకరకాల హ్యాబిట్స్ ఏర్పడి బ్యాడ్ హ్యాబిట్స్ గురై చాలామంది పిల్లలు చెడిపోతున్నారు. కాబట్టి మంచి హ్యాబిట్స్ నేర్చుకొని మంచి క్రమశిక్షణతో ఉంటూ, క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఇవాళ ఎంతో కొంత క్రమశిక్షణ ఉన్నది కాబట్టి ఇక్కడన్నీ ఉపాధ్యాయులు కావచ్చు, ఇక్కడ ఎస్ఐ కావచ్చు, నేమ్ కావచ్చు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు. ప్రజాప్రతినిధులు ఎవరైనా క్రమశిక్షణకు మీరు కూడా ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో ఆ డిసిప్లిన్ అనేది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మంచి డిసిప్లిన్తో ఉండి మరి కొత్తవాడ పాఠశాలలో ముందుస్తారని చెప్పిన సందర్భంలో కోరుకుంటూ, మరి మన దాతలకు మీరు ఇచ్చే రిజల్ట్ మా చాలా గర్వంగా ఉండాలని చెప్పి, వారికి ఇచ్చేది ఏమి ఉండదు, మీరు ఇచ్చే రిజల్టే కాబట్టి మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయులందరికీ పేరు పైన ధన్యవాదాలు చేస్తున్నాను. తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథులు అయినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు అనిల్ కుమార్ గారిని. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను తెలియజేస్తున్నాను, ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చాలా చేస్తున్నాం ట్రాఫిక్ పైన. అది ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్లో చాలామంది అంటే ప్రైవేట్ స్కూళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం. నేను ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చి గవర్నమెంట్ పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అవేర్నెస్ కోసం పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. ట్రాఫిక్ ఎస్ఐ గారు నన్ను పిలిచారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రాఫిక్ గురించి కాకుండా నేను కూడా
మీలాంటి ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థిని కాబట్టి, ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి విద్య ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అంటే ప్రైవేట్ ఏం ప్రైవేట్ స్కూల్ కళా స్కూల్లో విద్య ఏమి ఉంటుందని చెప్తా. ఎక్కువ మంది అంటే నా ఉద్యోగాలు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు సెలెక్ట్ అయింది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు. ఇది గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పాఠశాల అంటే చదువు చెప్పే టీచర్లకి డిఎస్సి ఉంటుంది, అంటే తర్వాత ఎగ్జిక్యూటివ్ స్కూల్ అసిస్టెంట్ అవుతారు కాబట్టి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో బీడీ వేసేసి మన ఏదో ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు ఉంటారు. అంటే మీకు క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అనేది మన గవర్నమెంట్ స్కూల్లో ఉండరు కాబట్టి గవర్నమెంట్ పిల్లలే అన్నిట్లలో ముందని ఉండాలని నా ఆలోచన. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ఉంటుంది. కానీ చాలామందికి అపోహ ఏంటంటే కాన్వెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో మంచి మంచి ఏదైనా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ అంటే ఎక్కువ మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏంటంటే చదువును కొనుక్కుంటున్నాం, అవునా కాదా? చదువుకుంటున్నామా? చదువును కొనుక్కుంటున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి తల్లిదండ్రులు ఈవెన్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది తల్లిదండ్రులు అంటే టీచర్సే కావచ్చు, వాళ్ళ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ వేస్తే ఇంతమంది నా మాట మీద ఎక్కువ సార్ రేజు హ్యాండ్. ఈవెన్ ఇక్కడ నిల్చున్న నేను కూడా అంటే క్వాలిటీ ఆఫ్ అంటే మంచి గురువులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైన దశ. ఇప్పటి నుంచేలే ఈ యొక్క అంటే స్కూల్ లైఫ్నే మనం ప్రాపర్గా వినియోగించుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ యొక్క స్కూల్ లైఫ్లో అంటే మనం డిస్టర్బెన్స్ అయితే మనం ఇక కళాశాలకు అయితే ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది. కళాశాల తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత పీజీ ఇట్లే వెళ్తారు కాబట్టి షెడ్యూల్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు మీ స్కూల్లో చెప్పే లెసన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా మంచి హ్యాబిట్స్ అని ఏదైనా చెప్తారో వాటిని ఖచ్చితంగా పాటించాలి. మనకు స్కూల్ ఉన్నప్పుడు ఇదేంది అదేంది అనిపిస్తుంది, వన్స్ ఒకసారి ఒక గోల్ రీచ్ అయినప్పుడు మనకు ఎంత హ్యాపీ ఉంటుందో అది తెలుస్తుంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదివే విద్యార్థులు అంటేనే పూర్ ఫెలోస్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండొచ్చు, ఇంకా పేదరికం నుంచి వచ్చేవాళ్ళు కాదు. అంటే మీ అమ్మ నాన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలీ పనులు చేసుకుంటూ మిమ్మల్ని మీరు పంపిస్తారు, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ స్కూల్ పంపించలేకపోతారు. కానీ వాళ్ళు పంపే ప్లాట్ఫామ్ అనేది కరెక్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన మన టీచర్లు చదివింది ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక టెస్ట్ పాస్ అయ్యి ఒక సెలెక్టెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యి వచ్చిన టీచర్స్ ఇక్కడ ఉండవు. బట్ అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముండవు, సెలెక్టెడ్ ఏముండవు, బట్ ఓన్లీ బీఈడీ ఏదో సమ్ కోర్స్ చేసేసి జీవనాభివృద్ధి కోసం టీచర్లుగా ఉంటారు. అంటే అక్కడికి అక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారా ఇక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారా మీరే చెప్పాలి. మరి అక్కడ 10x10, 10x10, 10x10 వందల పేర్లు కనబడతాయి, మరి గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి 10x10 రాదు. ఎందుకు? మీకు క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు, బట్ మనకు ప్రైవేట్ స్కూల్లో మీ టీచర్ల కంటే తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు. బట్ అక్కడ ప్రతి స్కూల్లో 10 ఒక 20-30 పేర్లు కనబడతాయి. అదే గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి 9.7, 9.1, 9.2 అంటే వాడు తోపుబడు. ఎందుకు చెప్పండి? మీరు చదవలేరా? మీకు 10x10 అనేది పెద్ద టాస్కా? 10th క్లాస్ పిల్లలు ఉన్నారు ఇందులో, ఎందుకంటే 9 మెంబర్స్ ఉన్నారు. 10x10 రావడానికి చాలా కష్టం అనుకోరు, కష్టం అది ఈ రోజుల్లో కష్టం కాదు, ఒకప్పుడు కష్టం. మార్కులు 500కు 400 దాటాలంటే చాలా కష్టమే, ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు 400 దాటిందంటే బట్ టాపర్. బట్ ఇప్పుడు 9.8 వచ్చినా 10 వచ్చినా కాలేజ్కి వెళ్ళేసరికి ఏమవుతారు? 10th హీరోలు, ఇంటర్లు ఏమవుతారు? 0 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ వాతావరణం కాస్త పెరిగిపోతుంది అక్కడ.
ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి, అక్కడ పోయినాక ఏమవుతుంది? ఒకటే బుక్ ఉంటుంది. ఇక్కడ అన్ని ప్రిన్సెస్ లో జరుగుతాయి, అక్కడ బయట. ఇప్పుడు అండర్ కంట్రోల్ టీచర్లు అండర్ కంట్రోల్ ఉండరు, అక్కడ మిమ్మల్ని పట్టించుకున్నట్టు ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు మెచ్యూరిటీ అవుతారు కాబట్టి కాలేజ్ లెవెల్లో మీ అంతటి మీరే డిసిప్లిన్ తెచ్చుకోవాలి. అక్కడ మీకు నిర్బంధం లాగా కూర్చొని ఇది చెప్పరా, ఇది చేయరా, ఇది చదవరా, ఇది చేయాలని ఎవరు చెప్పారు? మనలో ఉండాలి, జీలు ఉండాలి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో, ఒక గోల్ ఏర్పరచున్నామో, దానికోసం అహర్నిశలు కళ్ళలు కనాలి. చెప్తాడు కదా ఎవరు, స్వామి వివేకానంద అట్లే చెప్తాడు, మన అబ్దుల్ కలాం అట్లా చెప్తాడు, కళలు కనండి, కళలు సహకారం చేసుకోండి, కళలు కనండి, తప్పు లేదు. కంటురా చెప్పండి, ఎంతమంది గోల్ ఏర్పరచుకోండి చెప్పండి. 10th క్లాస్ సార్, 99 మెంబర్స్ రేంజ్ ర్యాంక్స్. భయపడుతురా మీకు, అంటే గోలే లేదా ఉందా, గట్టి చెప్పండి ఉంది అని. ఎంతమందికి ఉందో అట్లే రేజ్ యువర్ హ్యాండ్స్. నేను వాళ్ళు డౌట్, అక్కడ ఒక వికెట్ పడిపోయింది. ఒక గోల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఓడికి ఉండాలి. అది మెకానికే కావచ్చు, ఒక వ్యవసాయ ఫార్మర్ కూడా కావచ్చు. గోల్ అనేది ఓన్లీ డాక్టరు, లెక్చరరు, టీచరు, ఒక ఎంఆర్ రైతుగా బతకాలనుకున్నాను సార్. మంచి ఉత్పత్తి అంటే పంట దిగుబడి పెంచడానికి కొత్త కొత్త వాటితో నేను వ్యవసాయం చేస్తాను, అది కూడా ఒక గోలే. మనం అంతా ఏం చేసాం, చదువు అనేది బ్రతకడం కోసం, అవునా కాదా? కాదా? మరి లక్ష్యం ఉందా అంటే ఒకరు. అందుకే అంటారు పొద్దున్న లేచి 9:30 స్కూల్కి వచ్చిన లేట్ అంటే నీకు డిసిప్లిన్ లేనట్టు, నీకు ఒక టైం టేబుల్ లేనట్టు. మనం ఎన్ని గంటలకు లేవాలి, పొద్దున్న ఏం చేయాలి, చేసిన తర్వాత ఏం చేయాలి, క్లాస్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేయాలి, లంచ్లో ఏం చేయాలి, ఈవినింగ్ పోయిన తర్వాత. ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా విద్యార్థి దశను వచ్చే మనం అలవాటు చేసుకోవాలి. పాపం మీకోసం కాకుండా మీ తల్లిదండ్రుల కోసం చదవండి. నేను ఫాలో సిద్ధాంతం ఏంటంటే మీరు కనీసం నా వల్ల మోటివేట్ అవుతారని చెప్తున్నా, చెప్పే వాళ్ళు చాలామంది చెప్తారు, దాన్ని కష్టపడేటప్పుడు తెలుస్తుంది. మీ తల్లిదండ్రులు ఊహించుకోండి, ప్రతిరోజు మీ తల్లిదండ్రులు ఊహించుకోండి. ఎందుకంటే స్కూల్కి వచ్చినప్పుడు రకరకాల వ్యసనాలకు బానిసైతారు. ఒకప్పుడు లాగా లేదు స్కూల్ లైఫ్ కూడా, చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే మా సిటీ వాళ్ళు చెప్తారు కదా, స్కూల్ పిల్లలు కూడా కొన్ని వ్యసనాలకు అలవాటుపై లేనిలోని చెడు అలవాటు కూడా అవుతారు. దయచేసి స్కూల్ లైఫ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొక్క ఇవ్వంగంది మ్రాణ ఇవ్వంగా అని అంటారు కదా, ఈ దశలో కనుక మీరు ప్రాపర్గా ఎదగకపోతే కంప్లీట్ మీ లైఫ్ అంతా స్పాయిల్. సో అప్పుడు మీరు మారలేరు, ఒక దొంగ మారిన తర్వాత మారలేరు. ఒక మెకానిక్ ఇది అట్లయితే అంటే మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని పంపిస్తారు. ఎండనక వాననక వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు, అవునా కాదా? మీకు ఒక డ్రెస్ అనగానే, ఏదైనా ఫెస్టివల్ అనగానే డ్రెస్ కావాలంటే ఇమ్మీడియట్ కొట్టడం, ఇంట్లో డబ్బులు లేకుండా అప్పోస్ ఒప్పో చేసి ఖచ్చితంగా మీకు అన్నీ ఇప్పిస్తారు. అఫ్కోర్స్ కొంచెం గవర్నమెంట్ స్కూల్ అన్నీ ప్రభుత్వం కూడా ఇస్తుంది అనుకో, స్కూల్ బ్యాగ్స్, ఆ బుక్స్, అవి కనీసం మీ బట్టలు అవన్నీ కొనియడానికి కూడా మీ తల్లి చాలా కష్టపడతారు. సో ప్రతిరోజు మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, మీ తల్లిదండ్రుల కోసం మనం కనీసం, మా తల్లిదండ్రులు ఎండ వాన అని అన్ని కష్టపడతారు, వాళ్ళ కోసం నేను బాగుపడాలి, వాళ్ళ కళలు నేను నెరవేర్చాలి, వాళ్ళలాగా నేను అట్లా పొలం పనులు ఎందుకు తోగబట్టుకోవడం అట్లా చేయకూడదు. నేను ఖచ్చితంగా ఒక ప్రయోజకుడు అయితా, నేను తల్లిదండ్రుల మీద బర్డెన్ కాదు. ఆఫ్టర్ 21 ఇయర్స్ 25 ఇయర్స్ నేను ఖచ్చితంగా సెటిల్ అవుతా, ఏదో ఒక రూపంలో చేదోడు బాధడు ఉంటా అనేది లక్ష్యం పెట్టుకోవాలి. పెట్టుకుంటారు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే అండర్ ఏమి ముమ్మాడం లేకుండా 100 కాల్ చేయొచ్చు. 100 కాల్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ అనేది ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతుంది. అదేవిధంగా ఈ మహిళలకు అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా మనకు పోలీస్ తరఫున ఒక సీటీఎం అనేది ఉంది. మన సీటీఎం ఇన్ఛార్జ్ బేగన్ ఉన్నారు. ఆ సీటీఎం యొక్క ఫోన్ నంబర్ 733, ఇది రాసుకోండి, 07 11100 80. కంప్లైంట్ బాక్స్ లాగా పెట్టండి, ఇక్కడ ఒక కంప్లైంట్ బాక్స్, ఏదో ఒక డబ్బా టైప్, మన నూనె పీప్ అంటారు కదా,
ఆ టైంలో పెట్టేసి కంప్లైంట్ బాక్స్ అని ఒకటి పెట్టండి. మీ స్కూల్ తరఫున పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ అబ్బాయిల తరఫున, అబ్బాయిల నుంచి అమ్మాయిలు కానీ, అమ్మాయిల నుంచి అబ్బాయిలు కానీ, టీచర్ నుంచి ఇంకా దేనికైనా, పబ్లిక్ బయట నుంచి వచ్చే ఆకతాయిల వాళ్ళు అక్కడ ఆ పేరు రాయద్దు, మీ పేరేమి బయటికి రాదు, అవన్నీ గోప్యంగా ఉంచుతాం, దాంట్లో పెట్టండి. ఒక వన్ వీక్ ఒకసారి మాకు చెప్పండి, దాంట్లో ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే, ఈవెన్ అంటే నేను ట్రాఫిక్ కాబట్టి టౌన్ పోలీస్ చెప్తే, టౌన్ పోలీస్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు. ఇక్కడ ఎవరైనా తిరుగుతురా, సస్పెక్ట్ ఎవరైనా వస్తురా, ఎవడో ఒకడు అమ్మాయిని ఎంబడ పడతాడా అని చెప్పేసి మనకు ఉపయోగపడుతుంది. చేస్తారు అది. భారతీయ సోల్జర్స్ 700 అంటే 200-300 చనిపోతే మొత్తం దేశం అంతటా నిరసనలు, పాకిస్తాన్ డౌన్ డౌన్ అనేది తెలుసా? ఈ విషయం పుల్వామా దాడి అటాక్ చేసి తెలుసు కదా పాకిస్తాన్. సో అక్కడ 200-300 అంత మనం ఆవేశానికి గురైనం. బట్ ఆశీస్సులు అందిస్తూ ఈ చక్కటి కార్యక్రమాలు ఇప్పటిదాకా మనం ఇన్నోవడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు అనుసరించి ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ సమయం లేనందున తక్కువ మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ గారు ఎంతో చక్కటి బోధన అందించి మనకు ఒక మంచి అవగాహన, మనుషుల్లో ఒక మార్పు రావాలని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తెల్లారు లేస్తే మనం లేచిన నుండి పండుకునేసరికి ఎన్నో 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 సమస్యలతో ఒక మనసును నిమ్గ్లంగా ఉంచుకొని ఒక ధ్యానంలో ఒక మంచి మనసుతోని ఆలోచించి లేచినాక మనం ఏం చేస్తే ఎట్లా ఉంటాం, ఏ విధంగా చేస్తే బయటకు వెళ్తే, ఎట్లా చదువుకుంటే మనం బ్రతుకుతాం అనేది మనసులలో మంచిగా ఆలోచించుకొని ఇంకొకరికి చెడు చేయకుండా, మీరు చెడు అలవాట్ల పోకుండా మంచిగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనల్ని కన్న తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళు వాళ్ళు ఏదో మనసులో మన మీద ఆశలు పెట్టుకొని స్కూల్కు పంపిస్తారు. స్కూల్కు పంపించినందుకు మనం చేసేది ఏంటిది, ఏం చేయాలి మనం, చదువుకోవాలి. చదువు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏ ఉద్యోగమైనా, ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు, కలెక్టర్ కావాలన్నా, ఎస్పీ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఒక వ్యాపారవేత్త కావాలన్నా, సంఘంలో ఒక గుర్తింపు రావాలన్నా చదువుకోవాలి. చదువుతోనే మనకు ఎన్నో సాధించగలుగుతాం. రేపు జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో ఉంటాం మనం. ఖచ్చితంగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. 10th పిల్లలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంలో టైం అనేది వేస్ట్ చేయకుండా స్టడీ అవర్స్, క్లాస్ అవర్స్ ఖచ్చితంగా విని 10/10 సాధించాలి. 3 సంవత్సరాల నుండి మన జిల్లా కలెక్టర్ ఏ శరత్ గారు ఆధ్వర్యంలో విజయ ఉత్తేజం కార్యక్రమం చేపడుతున్నారు. చక్కటి కార్యక్రమం, మన జిల్లాల్లో ఒక మంచి స్థానం సంపాదించడం, ఇది స్టేట్ల నుండి ఒక జిల్లాలో మన జగిత్యాల ఒక ముందుంది. పిల్లలంతా కష్టపడి చదువుతున్నారు, ఆ పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. కలెక్టర్ గారు చెప్పారు, వాటిని సేకరణలో భాగంగా మొట్టమొదలే శ్రీ రేగుండ రూపీస్ మన పాఠశాలకు అందజేయడం జరిగింది. Thank you.